హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. కాకరకాయ ఒక కాల్ కేజీ అన్నమాట. ఇది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ సన్నం కాదు, ఎక్కువ లావు కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెనంలో ఒక 5 స్పూన్ల దాకా నూనె వేసుకొని కట్ చేసిన కాకరకాయలని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. కలర్ అంతా మారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. సో కలర్ మారింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో కడాయిలో ఆవాలు 1 పావు స్పూను, జీలకర్ర 1 పావు స్పూను, మెంతులు 2 చిటికంత వేసుకొని ఒక మొత్తం వెల్లుల్లిపాయ తొక్కంతా తీసేసి జస్ట్ అలా పాయలు పాయలుగా వేసేసుకుందాము. వేసుకొని ఉల్లిపాయ 1-2, కరివేపాకు కొంచెం, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడ మంచిగా కొంచెం ఉల్లిపాయలు మంచిగా కలర్ మారేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టొమాటోస్ 2 పెద్దవి, టొమాటో సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అందుకు మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. సో 2-3 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీసి మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకుందాము. ఇప్పుడు పసుపు 1 పావు స్పూను, ధనియాలు 1 స్పూను, కారపొడి 3 స్పూన్లు దాకా. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పులుసులో కారం ఎక్కువ వేస్తే అంత తెలియదు అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు వేయించిన కాకరకాయ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపాక బెల్లం 1-2 స్పూన్లు దాకా, నీళ్ళు 1/2 గ్లాస్ అంత నీళ్ళు. ఈ పులుసుల్లో కొంచెం పులుసు వేసే కూరల్లో కొంచెం బెల్లము మెంతులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. మనకి స్వీట్నెస్ ఏం తెలీదు, బట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా కలుపుకొని ఉడికినిద్దాము మీడియం ఫ్లేమ్లో. అండ్ పక్కన మనం 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 1/2 అవర్ దాకా నానపెట్టుకొని ఇదంతా బాగా పిసికి కలుపుదాము చింతపండు నీళ్ళ కోసం. సో ఇప్పుడు ఉడుకుతున్న కూరలో చింతపండు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ అంతా నీళ్ళు. ఇది 1/2 కేజీ కాకరకాయ కాబట్టి కొంచెం టైం పట్టద్ది సాఫ్ట్గా అవ్వటానికి. మూత పెట్టి 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. 5 మినిట్స్ అయింది. కాకరకాయలంతా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు పులుసుల పొడి 1 స్పూను. పులుసుల పొడి రెసిపీ వచ్చి నేను స్క్రీన్లో షేర్ చేస్తాను. కరివేపాకు కానీ కొంచెం వేసుకొని ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో అన్నమాట, కాకరకాయ మొత్తం సాఫ్ట్గా ఉడికాక వేసుకునేది పులుసుల పొడి మరి కరివేపాకు. ఇప్పుడు మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చాక లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. అండ్ ఇది బాలింతలకు కానీ చాలా మంచిది. అండ్ రైస్లోకి వేసుకొని ఆ అప్పడాలు నంచుకుంటా తింటే సూపర్గా ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.